చికాగో మహానగరంలో సినీ గేయ రచయిత ఆస్కర్ అవార్డు విజేత చంద్రబోస్ గారికి 20కి పైగా ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు నపేరు విల్లేలో మాల్ ఆఫ్ ఇండియాలో జూన్ 11వ తేదీన ఎంతో ఘనంగా సత్కరించారు. దాదాపు 400కు పైగా తెలుగువారు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు. సంస్థలన్నీ కలిసి చంద్రబోస్ గారిని మంగళహారతితో మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబోస్ గారిని ప్రేక్షకులు నిల్చొని కరతాళధ్వన్లతో రెడ్ కార్పెట్ మీద వేదికకు ఆహ్వానించారు. తెలుగు సంఘ ప్రతినిధుల నడుమ ఆట వ్యవస్థాపకులు హనుమంత్ రెడ్డి గారు చంద్రబోస్ గారిని ఘనంగా సత్కరించారు. ఆట, తానా, అమెరికా తెలుగు సంఘం, ఆప్తా, నాటా, నాట్స్, నివా, టీడీఎఫ్, సిలిసిన్, ఆంధ్ర మనబడి, టీఆర్జీసీ, టీటీఏ, సిఏఏ, చితా తదితర సంఘాల ప్రతినిధులు తమ సంస్థ తరపున చంద్రబోస్ గారిని ఘనంగా సత్కరించారు. చంద్రబోస్ మాట్లాడుతూ గంటకి పైగా తెలుగు సంఘాలు అన్నీ కలిపి తనకు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు భాష ఒక్క తీయదనం, ప్రాశస్యం గురించి వివరించారు. అవసరం, ఆవశ్యకత ఉన్నప్పుడు అందరూ ఏకమవుతారని ఆస్కార్ నిరూపించడం చాలా ఆనందదాయకమన్నారు. చంద్రబోస్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని వయసుల వారితో కిక్కిరిసిపోయిన ఆడిటోరియం ప్రాంగణం చంద్రబోస్ గారి మాటలకు హర్షాతిరేకాల ప్రతిస్పందనలతో మార్మోగింది. ఆయన సందేశాత్మక ప్రసంగం అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించింది.